అంతరించిపోతున్న హరిదాసుల కులవృత్తి భావితరాలకు కనుమరుగైపోతుంది. భారతీయ సాంస్కృతిక కళలో ఇది ఒక కళ. సంక్రాంతి వచ్చిందంటే ఇంటి ముందు రంగవల్లులు, గొబ్బెమ్మలు, హరిదాసుల పాటలు, గంగిరెద్దుల విన్యాసాలు సందడి చేస్తాయి. అయితే ఈ సంబరాలు ఈ తరం వారికే అందని ద్రాక్ష పండులాగా ఉన్న ఈ కళలు ముందు తరాలకు కనిపిస్తాయా అని ప్రశ్నార్థకం. నందిగామ శివారులో తోటచెల్ల గ్రామంలో కోటయ్య అనే హరిదాసులు తన ముత్తాత తాతల కాలం నుంచి వచ్చిందట ఈ కులవృత్తి. అయితే తాను కూడా ఈ వృత్తిని ప్రతి సంవత్సరము సంక్రాంతి నెల రోజుల ముందు నందిగామ పట్టణం అంతా తిరిగి భిక్షాటన చేస్తున్నాడు. ఇలా తిరగడంతో ఓ సంవత్సరానికి సరిపడా ధాన్యం వచ్చాయని ఆయన తెలిపారు. కానీ మేము పోషించిన ఈ కళకు ప్రభుత్వం సహకారం అందించలేకపోతుందని, ప్రజలు కూడా ఈ కళపై ఆదరణ తగ్గిపోయిందని అంటున్నారు. దీని కారణంగా మా కుల వృత్తులు అడుగంటిపోయాయని కోటయ్య ఆవేదన చెందుతున్నాడు. సొంత ఇల్లు కూడా లేని కోటయ్యకు ప్రభుత్వం కనికరించి తనకు సహాయం చేయాలని కోరుకుంటున్నారు. మీ పేరండి? నా పేరు కోటయ్య. ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు మీరు ఇది? మీ తాత ముత్తాతల నుంచి ఇదే వృత్తి? మా తాతయ్య గారు, మా నాన్నగారు, నేను, మళ్ళీ మా అన్నయ్యోడికి వృత్తి లేదు. మా ముగ్గురు కానీ మా నాన్నగారు చాలా తిరిగారు, నేను 65 సంవత్సరాలు. ఇంకా ఈ వృత్తి చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు సార్. అసలు మరి ఏరియాలోనే లేరు. వాళ్ళు ఎవరైనా మాలోళ్ళు జగ వాళ్ళు పొంగ వాళ్ళు ఎవరో కనుక్కుంటే తప్ప అసలు మా క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళు లేరు. అసలు అది మాకు ఇల్లేని పద్ధతి పోయి భగవంతుడు వాళ్ళ కాదు. మాకు ఇల్లేని పద్ధతి పొంగాయి భగవంతుడు. మాకు మాది రామానుజా మతంగా సాధన మతజ్ఞత మేము ఏదన్నా ఆ బంధకాడ అన్నీ కృతములన్నీ కూడా అక్కడే మేము జరుపుకుంటాం. అన్నీ ఆడే ఉంటాయి. భిక్షాటం చేస్తే సంవత్సరానికి సరిపడి వచ్చాయా బియ్యం? మాకు వచ్చాయండి. 6 బస్తాలు వస్తాయి. 6 బస్తాలు వస్తే అప్పుడు జొన్నలేదా దంచుకొని వండుకొచ్చన్నా మాకు సంవత్సరాలు జరిపింది. అప్పుడు మరి జనాభా కూడా తక్కువగా సాగు. ఎంత తప్ప జనం ఏడున్నప్పుడు జనం లేడు పెద్దగా అప్పుడు జరిపోయింది. రాను రాను ఈ వృత్తి చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇక్కడ ఎవరు లేరు సార్. ఇక మా పిల్లగాళ్ళు లేరు, మా పెద్దవాళ్ళు, నాకంటే పెద్దవాళ్ళు.